ఫ్రెండ్స్ షలోమ్, బాగున్నారా? ప్రతి మనిషి ఈరోజు కోరుకుంటుంది, ఆశిస్తుంది, అందుకోవాలి, పొందుకోవాలి అనుకుంటుందని తెలుసా? ఎదుటి వ్యక్తి యొక్క ప్రేమ. ప్రతి భర్తకు భార్యకు ఆశ ఉంది తన భర్త భార్య ప్రేమించాలి అని. తల్లికి తండ్రికి ఆశ ఉంది తన బిడ్డలు ప్రేమించాలి అని. ప్రతి కుమారునికి కుమార్తెకి ఆశ ఉంది తల్లి తండ్రి ప్రేమించాలి అని. ప్రతి మనిషి ఎదుటి వ్యక్తి యొక్క ప్రేమ కొరకు ప్రాకులాడుతున్నాడు, ప్రేమను పొందాలని ఆశిస్తున్నాడు. అదే మనిషి దేవుడు కూడా తనను ప్రేమించాలి అని మనస్ఫూర్తిగా కోరుతున్నాడు. ఈరోజు నువ్వు ఎవరిని సేవిస్తున్నావో, పూజిస్తున్నావో నాకు తెలీదు, కానీ ఓ ప్రశ్న, నువ్వు సేవిస్తున్న పూజిస్తున్నటువంటి ఆ ఆరాధ్య దైవము ఎవరైతే ఉన్నారో వారు నిన్ను ప్రేమిస్తున్నారా? ప్రేమించే దేవుడుగా ఉన్నారా? ఆ ప్రేమను క్రియల్లో చూపగలుగుతున్నారా? ప్రతి మనిషికి ప్రేమించే దేవుడు కావాలి. అయితే వినండి, ఒకరోజు ఒక కుర్రవాడు మంటల్లో చిక్కుకొని గట్టి గట్టిగా కిటికీ దగ్గర నుంచి అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. చుట్టూ ఉన్న ప్రజలు రక్షించండి రక్షించండి అని చెప్పి అంటున్నారు, కానీ ఏ ఒక్కరూ కూడా ఆ కుర్రవాడిని రక్షించే ప్రయత్నం చేయట్లా. రెండో ఫ్లోర్లో ఉండి ఏడుస్తూ ఉంటే ఎవరు ముందుకు వెళ్ళకపోగా ఒక వ్యక్తి ధైర్యం చేసి ఆ ఇంటి బయట ఉన్నటువంటి ఐరన్ పైపును ఆధారం చేసుకుని పైకి ఎక్కి ఆ కుర్రవాడిని రక్షించే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే ఆ ఐరన్ పైపు పూర్తిగా కాలిపోవడం వల్ల తన చేతులు, తన కాళ్ళు, తన దేహము పూర్తిగా కమిలిపోయింది, కాలిపోయింది. అయినప్పటికీ ఆ కుర్రవాడిని ప్రాణాలకు తెగించి రక్షించాడు. కోర్టులో ఆ పిల్లవాడిని తీసుకొచ్చారు. పిల్లవానికి ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ చచ్చిపోయారు, అగ్నిలో కాలిపోయారు. మరి ఈ కుర్రవాడిని పెంచుకోవడానికి ఎవరైనా ఉన్నారా, అందుకు తగిన కారణాలు చూపించగలరా అని కోర్టులో జడ్జి గారు అడిగినప్పుడు, ఇద్దరు దంపతులు వచ్చి అన్నారు, మాకు పిల్లలు లేరండి, ఈ అబ్బాయిని మాకు ఇస్తే మేము పెంచుకుంటాం. మరొక దంపతులు వచ్చి అన్నారు, మాకు అందరూ అమ్మాయిలేనండి, ఈ అబ్బాయిని మాకు ఇస్తే పెంచుకుంటాం. అనాథ శరణాలయం నడిపించే వ్యక్తి వచ్చి అన్నాడు, ఈ అబ్బాయిని మాకు ఇవ్వండి, అనాథ పిల్లలు నేను పెంచుకుంటున్నాను. ఈ లోపల ఒక వ్యక్తి నడుచుకుంటూ బహుబలహీనంగా ఉన్నప్పటికీ వచ్చి బోన్లో నిలబడ్డాడు. అతను మౌనంగా ఉన్నప్పుడు జడ్జి గారు అడుగుతున్నారు, ఈ కుర్రవాడిని సొంతం చేసుకోవడానికి నీ దగ్గర ఉన్నటువంటి ఆధారం ఏమిటి అన్నప్పుడు, కాలిపోయిన చేతులు రెండూ కూడా తన దేహాన్ని, కాలిపోయిన దేహాన్ని ఆ కోర్టులో ఉన్న జడ్జి గారికి చూపించారు. పక్కనే ఉన్న లాయర్ అంటున్నాడు, తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ కుర్రవాడిని రక్షించాడు, అందుకే ఈ శరీరం అంతా కూడా ఇలా గాయాలతో నిండిపోయింది అని చెప్పినప్పుడు, ఇంతకంటే యోగ్యత ఇంకేమీ కావాలి? ప్రాణాన్ని త్యాగం చేసి ఆ కుర్రవాడిని రక్షించిన వాడే ఆ కుర్రవాడిని సొంతం చేసుకోవడానికి అర్హత కలవాడు అని చెప్పి తీర్పునిచ్చాడు. ప్రియ సహోదరులు, సహోదరులు, ఈరోజు ఒక సత్యాన్ని మీతో పంచుకోవాలి ఆశిస్తున్నాను. నిన్ను నీ తల్లి తండ్రి ప్రేమించినా ప్రేమించకపోయినా, నీ భార్య భర్త నీ పిల్లలు నేను ప్రేమించినా ప్రేమించకపోయినా, విను, నిన్ను ప్రాణంగా ప్రేమించే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, కనుక నిన్ను విడువక కృపచూపుతూనే ఉన్నాను అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యిర్మీయా 31:3 ఈ విధంగా రాయబడి ఉంది. నేను ప్రకటిస్తున్న ఈ ప్రభువైన యేసుక్రీస్తు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎవరివైనా సరే, ఎంతగా పాడైపోయినా, ఎంతగా చెడిపోయినా, ఎన్ని పాపిష్టి పనులు చేసినా, నీ వాళ్ళే నిన్ను చీ అన్నా, నిన్ను వెలివేసినా, నీకు వేరైపోయినా, నువ్వు వద్దు అన్నా, నువ్వు ప్రాణంగా ప్రేమించే దేవుడు ఉన్నాడు. ఆ కుర్రవాడు ఏ రీతిగా అగ్ని ప్రమాదంలో అల్లాడిపోతున్నప్పుడు ప్రాణాలకు తెగించి ఆ కుర్రవాడిని రక్షించిన వ్యక్తి ఏ విధంగా ఆ కుర్రవాడిని స్వతంత్రించుకోవడానికి అర్హత కలిగి ఉన్నాడో, అలాగే నిన్ను నన్ను స్వతంత్రించుకోవడానికి, నిన్ను నన్ను బిడ్డలుగా ఎంచుకోవడానికి, పెంచుకోవడానికి ఈ లోకంలో అర్హత కలిగినటువంటి దైవము ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకని? పాపిష్టి మనిషి చేసిన పాపముల నుంచి విడిపించడానికి, నరక శిక్ష నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నిన్ను రక్షించే ప్రయత్నంలో తాను చేతుల్లో గాయాలు పొందుకున్నాడు. దేహం అంతా కూడా గాయపరచబడ్డాడు. శరీరం అంతా కూడా దున్నివేయబడింది. అగ్నిగుండంలో నశించిపోవలసిన నిన్ను నన్ను రక్షించడానికి యేసుక్రీస్తు తన ప్రాణాలే త్యాగం చేసి తాను మరణించి నీకు నాకు రక్షణను ప్రసాదించాడు. ఒక మనిషిని ప్రాణంగా ప్రేమించి తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి అద్భుతమైన దైవం కంటే ఆరాధ్య దైవము ఎవరుంటారు? ఈరోజు ఈ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమను పొందుకోవాలని, అందుకోవాలని, ఆనందించాలని ఆశిస్తున్నట్లయితే నాతో పాటు ఈ ప్రార్థన చేస్తావా? పరిశుద్ధుడు అయిన తండ్రి, మనిషిని ప్రాణంగా ప్రేమించే దేవుడవు నీవు. శాశ్వతమైన ప్రేమతో నువ్వు ప్రేమించావు. ఈ సత్యాన్ని ఎవరైతే, ఎందరైతే నాయన ఈరోజు గ్రహించారో వారందరూ కూడా ఈ ప్రేమను, క్షమను అనుభవించి నీవు ఇచ్చే శాంతిని, సమాధానమును పొందుకొని ప్రశాంతంగా జీవించే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. ఇప్పటికే ఎవరైతే ప్రభువా నీ ప్రేమను రుచి చూసి నాయన అనుభవిస్తున్నారో వారు నీ ప్రేమను గూర్చిన సువార్తను అనేక మందికి పంచిపెట్టులాగున, కనీసం ఒక్కరికైనా నీ ప్రేమను గూర్చిన సువార్తను ఈరోజు పంచిపెట్టే
అవకాశము, అతి ఆధిక్యత, ఆత్మీయత ఇవ్వమని, ఈ రోజంతా జీవితకాలం అంతా నీ ప్రేమను అనుభవిస్తూ జీవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసయ్య పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. క్రీస్తు ప్రేమను అనుభవిస్తూ ఆనందిస్తూ అనేక మందికి పంచిపెడుతూ ఈ దినమంతా సంతోషంగా గడపమని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మీ సతీష్ కుమార్.